హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయింద్ర కిచెన్ ఈరోజు రెసిపీ భోజనాల్లో వడ్డించి ఆలు సిక్స్టీ ఫైవ్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఈ రెసిపీ కోసం నేను కేజీ తోలు తీసేసి సన్నగా కట్ చేసిన ఆలుని తీసుకుంటున్నాను ఆలుని రెండు మూడు సార్లు బాగా కడిగి ఆలు మునిగేంత వరకు వాటర్ పోసి ఉంచాలి ఇప్పుడు మరొక గిన్నెలో లీటర్ వాటర్ పోసుకొని వాటర్లో రెండు టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగిన తరువాత సన్నగా కట్ చేసిన ఆలుని యాడ్ చేసుకోవాలి ఆలుని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఆలు కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే చాలు ఇలాగ స్పోక్తో గుచ్చితే ఆలులో స్పోక్ దిగపడాలి అలాగే కొంచెం ఆలు గట్టిగానే ఉండాలి ఇలాగ సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఆలుని ఒక స్టేర్నర్లోకి తీసుకోవాలి వాటర్ మొత్తం ఉడిలిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఆలు ముక్కల్లో కప్పు పావుకప్పు పావు కప్పు మైదా పిండిని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఆలు ముక్కలు విరిగిపోకుండా కొన్ని వాటర్ జల్లుకొని ఆలుకి కోటింగ్ పట్టేదాకా కలుపుకుంటూ ఉండాలి ఆలు మరీ మెత్తగా ఉడికినట్లయితే పిండి కలుపుతున్నప్పుడు ఆలు ముక్కలు చిదురుగా అయిపోతాయి కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోటింగ్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఇలాగ ఆలు ముక్కలు వేసిన వెంటనే కలపకూడదు ఒక నిమిషం తర్వాత కలుపుకుంటూ ఆలుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఆలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని ఆలు ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆలుని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నుంచి పది నిమిషాలు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసేసి సన్నగా తరిగి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మధ్యకు చీల్చిన నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయన సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల గరం మసాలా రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం రుచికి తగినంత సాల్టు యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బాగా చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోవాలి పెరుగు మసాలాల్లో బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే పెరుగు తొలకలు తొలకలుగా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని రెండు టీ స్పూన్ల వాటర్లో యాడ్ చేసి కలర్ వాటర్ని పెరుగులో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీకు ఆప్షనల్ మనం ఫ్రై చేసిన ఆలు పీసెస్ని యాడ్ చేసి ఆలూకి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి ఇలాగ రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే మసాలాలన్నీ ఆలూకి బాగా పట్టి కొంచెం డ్రై అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరం జల్లుకోవాలి ఆ ఒక నిమిషం కలుపుకున్న తర్వాత కట్ చేసి విత్తనాలు తీసేసి ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని కూడా ఆలూకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న ఆలు సిక్స్టీ ఫైవ్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చూశారంటే ఎప్పుడు ఇంట్లోని ఆలు సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేసుకుంటారు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే శ్రీ సాయింద్ర కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి